తెలుగు తెలుగు సాహిత్యనందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో వచ్చేసి యూజీసీ నెట్ మరియు తెలుగు పోటీ పరీక్షల్లో తరచుగా అడిగేటువంటి ముఖ్య ప్రశ్నలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇదే అంశం గతంలో వచ్చేసి దాదాపు పది వీడియోలు చేయడం జరిగింది ఈ వీడియో చూసే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలిపండి ఇక వివరాల్లోకి వెళ్తే ధ్వని విజ్ఞానాన్ని ఆంగ్లంలో ఏమంటారు అని చెప్పేసి అడుగుతారు ధ్వని విజ్ఞానాన్ని ఆంగ్లంలో ఏమంటారు ఫోనెటిక్స్ అంటారు భాషా ధ్వనులు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటారు అడుగుతారు భాషా ధ్వనులు ఎన్ని రకాలుగా ఉంటాయంటే మూడు రకాలుగా ఉంటాయి ఒకటి తరంగ వ్యవస్థ రెండోది శ్రవణ వ్యవస్థ మూడోది ఉచ్చారణ వ్యవస్థ ఈ మూడింటిని కూడా అవస్థలు అని చెప్పేసి అంటారు తరంగ అవస్థను వచ్చేసి భౌతిక శాస్త్రవేత్తలకు సంబంధించింది శ్రవణావస్థ వచ్చేసి ఈఎన్టీకి సంబంధించింది తెలుగులో లేని పదాలు ఏవి అని అడుగుతారు ఈ క్రింది వనరులో తెలుగులో లేని పదాలు ఏ మూర్ధన్యం పి మృదుతాలువు బి మృదుతాలువు సి లంబికలు డి కఠినతాలువు వీటిలో వచ్చేసి తెలుగులో లేని పదాలు ఏవి అంటే లంబికలు అనేవి తెలుగులో ఉండడం ఉండవు లంబికలు అనేది తెలుగులో లేని పదాలు ఇక అరబిక్ భాషలు ఈ అరబిక్ భాషల్లో ఉండడం అనేది జరుగుతుంది లంబికలు అనేవి అరబిక్ భాషలో ఉంటాయి హ్యూజీ ధ్వనులు అని చెప్పేసి అంటారు ఇక ఆ తర్వాత వచ్చేసి మీకు దీంట్లో వచ్చేసి అంటే ఏమిటి అట్లాగే తాళవ్యాలు అంటే ఏమిటి మూర్ధన్యాలు ఏమిటి అంటే ఏమిటి అంటే ఏమిటి ఓష్టాలు అంటే ఏంటివి అని తరచు అడుగుతారు ఇక్కడ చూడండి ఒక పట్టిక ఇవ్వడం జరిగింది కచ్చట తప్పలు వచ్చేసి కక్క గగ్గ ఇవన్నీ ఉన్నాయి కావర్గం అంతా కూడా కంచాలు ఆ తర్వాత తావర్గం అంతా కూడా చావర్గం అంతా కూడా తాళవ్యాలు టావర్గం అంతా కూడా మూర్ధన్యాలు తావర్గం వచ్చే అంతా కూడా దంచాలు పావర్గం వచ్చే పా వర్గం అంతా కూడా ఓష్టాలు ఆ తర్వాత యారాలవాలను వచ్చేది అంతస్థాలు అని చెప్పేసి అంటారు ఇంకా వచ్చేసి ఇక్కడ చూడండి ఒకటి రెండు వర్గాలను అంటే కా వచ్చేసి క ఒత్తు క అట్లాగే వచ్చేసి కా ఫా ఈ రెండు ఒకటి రెండు వర్గాలు ఉన్నాయి కదా ఈ ఒకటి రెండిటిని కలిపి వచ్చేసి శ్వాసాలు అని చెప్పేసి అంటారు ఒకటి రెండిటిని శ్వాసాలు అని చెప్పేసి అన జరుగుతుంది ఈ ఒకటి రెండిటితో పాటుగా వచ్చేసి ఫ వీటిని వచ్చేసి శ్వాసాలు అంటారు ఆ తర్వాత వచ్చేసి త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ వీటిని వచ్చేసి నాదాలు అని చెప్పేసి అంటారు త్రీ అంటే గా జాడ దబలు అట్లాగే ఒత్తు గా జా ఠ బ ఆ తర్వాత జ్ఞా ఇ అనా నా మ ఇవన్నీ కూడా నాదాలు అని చెప్పేసి అనడం జరుగుతుంది అంటే శ్వాసాలు నాదాల్లో ఒకటి రెండు వర్గాలను శ్వాసాలు ఉంటారు చివరి మూడింటిని నాదాలు ఉంటారు ఆ తర్వాత వచ్చి అల్ప ప్రాణాల విషయానికి అహ అల్ప ప్రాణాలేవి మహాప్రాణాలు ఏవి అని అడుగుతారు ఈ అల్ప ప్రాణాలు వచ్చేసి ఒకటో వర్గం అంటే కచ్చట తపలు అట్లాగే మూడో వర్గం గజడతపలు అట్లాగే చివరిది చివరి వర్గం నా యజ్ఞ అన మ ఇవన్నీ కూడా ఈ వీటిని కలిపి అల్ప ప్రాణాలు అని చెప్పేసి అనడం జరుగుతాయి ఆ తర్వాత వచ్చేసి రెండవ వర్గం నాలుగవ వర్గాన్ని మహాప్రాణాలు అంటారు ఒత్తుక చ ట ద ఈ రెండవ వర్గం అట్లాగే నాలుగవ వర్గాన్ని వీటిని వచ్చేసి మహాప్రాణాలు అని చెప్పేసి అంటారు ఇక ఆ తర్వాత వచ్చేసి జ్ఞా జ్ఞా యజ్ఞ అనా నా మా వీటిని కనుక చూస్తే ఎంతముందు చెప్పుకున్నాం కావర్గంలో ఉంది కాబట్టి కాంట్యానునాశకం ముక్కుతో వలుస్తాం కాబట్టి ముక్కు నాసిక అంటే ముక్కు కాబట్టి కాంట్యానునాశకం ఇది తాళవ్య అనునాశకం ఆ తర్వాత అనా మూర్ధన్యానునాశకం నా దంత్యానునాశకం మా ఓష్ అనునాశకం ఇంకా ఇంతకుముందు చెప్పుకున్నట్టు నాదాలు నాదాలు శ్వాసాలు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా ఇక్కడ చూడండి నాదాలు అంటే మూడో వర్గం నాలుగో వర్గం ఐదో వర్గం అంటే ఈ మూడు కూడా చివరిలో గా ఒత్తుగా అజ్ఞ ఇవన్నీ ఈ వర్గం ఉన్నవన్నీ కూడా నాదాలు స్వ నాదాలు కాబట్టి వచ్చేసి జ్ఞా అనేది నాదం అట్లాగే యజ్ఞ అనేది కూడా నాదమే అనా అనేది కూడా నాదమే నానేది కూడా నాదమే మా అనేది కూడా నాదమే ఆ తర్వాత అల్ప ప్రాణాలు అని చెప్పేసి అల్ప ప్రాణాలు అంటే ఒకటోది మూడోది ఐదో వర్గం అంటే కచట తప్పలు అట్లాగనే వచ్చేసి గజడదపలు తర్వాత చివరిది ఈ చివరి వరుస ఇవన్నీ కూడా అల్ప ప్రాణాలు కాబట్టి యజ్ఞ అనేది వచ్చేసి తాళవ్యం అనునాశకం నాద అల్ప మహా అల్ప ప్రాణాలు ఇది ఇక ఆ తర్వాత చూస్తే అగ్రాచులు అట్లాగనే వచ్చేసి పశ్చిమాచ్చులు ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది యూజెసి నెట్టు కానీ తెలుగు పోటీ పరీక్షలు వాటిని కనుక చూస్తే ఇక్కడ చూడండి అగ్రాచ్యులకు సంబంధించి వచ్చేసి మొట్టమొదట ఇక్కడ విభజించుకుందాం ఆ నక్షరం వన్ ఫస్ట్ అక్షరం రాసుకుందాం ఆ అనేక్షరం రెండో ఆ నక్షరం దీర్ఘ అక్షరం ఈ అనక్షరం ఈ అనేక్షరం ఏ అనక్షరం ఏ అక్షరం అట్లాగే ఊ అనక్షరం ఊ అనేక్షరం ఓ అనక్షరం ఓ అక్షరం ఈ మొదటి ఆ అనే అక్షరాలను వచ్చేసి కేంద్ర మధ్యమ నిమ్నోచ్చులు అని చెప్పేసి అంటారు ఆ తర్వాత ఈఈలను అట్లాగే ఏఈలను వచ్చేసి తాళ్యవాచ్ఛులు అని ఓవోలను వచ్చేసి ఓస్టాలు ఓస్టాలు అంటే పెదవులతో వల్లకి ఇక్కడ చూడండి మొట్టమొదట నలభై ఒకటో అంశం కనుక చూసుకుంటే అను వచ్చేసి కేంద్ర మధ్యమ నిమ్నాచ్చులు అని చెప్పేసి అంటారు అంటే కేంద్ర మధ్యమ నిమ్నాచులు తర్వాత ఈ ఈలను వచ్చేసి అగ్రాచ్చులు అని చెప్పేసి అంటారు ఈ ఈలను అగ్రాచులు అగ్ర ఉన్నత అచ్చులు అని ఉక్ూలను కలిపి వచ్చేసి ఉలను ఇక్కడ చూడండి ఈలను అట్లాగే ఏలను ఈ రెండిటిని కలిపి అగ్రాచ్యులు ఉన్నత అగ్ర మధ్య అచ్చులు అని చెప్పేసి అంటారు అట్లాగే ఊల ఉహలను కలిపి పశ్చిమాచ్చులు అని చెప్పేసి అనడం జరుగుతుంది మొత్తంగా కనుక చూసుకుంటే అగ్రాచులకు సంబంధించి ఈ అనక్షరం ఈ అనేక్షరం ఏ అనక్షరం ఏ అనే వర్ణం ఏ అనే వర్ణం ఇవి అగ్రోన్నత అచ్చులు కలిపితే అగ్ర ఉన్నతం అంటే మొదట ఉండేటివి ఈలను కలిపి అగ్ర అచ్చులు అంటారు పశ్చిమాచ్చులను కనుక చూస్తే ఊలను ఊలు అలా అలాగే ఓలు ఇక అగ్ర మధ్యాచులు కనుక చూస్తే ఏ ఏలను అగ్ర మధ్యాచ్చులని కేంద్ర మధ్య నిమ్నాచులు కనుక చూస్తే రెండో ఆను అను ఈ రెండింటిని కేంద్ర మధ్య నిమ్నాచ్చులు అంటారు పశ్చిమ మధ్య నిమ్నాచులు అంటే ఓలను పశ్చిమ ఉన్నతాచ్చులు ఉన్నతాచ్చులు అంటే ముందు వచ్చేవంతేం లేదు మధ్యచులు అంటే ఓలు ఉన్నతాచ్చులు అంటే ఓలు ఆ తర్వాత కేంద్ర మధ్య నిమ్నాచ్చులు అంటే కేంద్ర ప్లస్ మధ్య ప్లస్ నిమ్నాచులు వచ్చేసి ఇది కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ మీరు కనుక కనుక చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది ఒకసారి దీన్ని చూసి నోట్ చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి అధికార భాషా సంఘం ఎక్కడ పుట్టింది అని అడుగుతారు ఇది అధికార భాషా సంఘం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఏర్పడడం జరిగింది ఆ తర్వాత భాషల కోసం ఉద్యమాలు నడిపిన వారు ఎవరు అని అడుగుతారు భాషల కోసం ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఉద్యమాలు నడిపారు అని అడుగుతారు వాటిని కనుక చూస్తే పంజాబ్ ఉద్యమం అని చెప్పేసి పంజాబ్లో ఉద్యమాన్ని లాలా రాయ్ నడపడం జరిగింది మహారాష్ట్ర ఉద్యమాన్ని బాలగంగా తిలక్ బీహార్ ఉద్యమాన్ని బాబు రాజేంద్ర ప్రసాద్ బెంగాలీ ఉద్యమాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంధ్ర ఉద్యమాన్ని ఆంధ్ర మహాసభ బెంగాలీ ఉద్యమాన్ని వచ్చేసి ముజియర్ రెహ్మాన్ అనేటైన బంగ్లాదేశ్లో నడపడం జరిగింది బెంగాల్లో బంగ్లాదేశ్లో బంగ్లా ఉద్యమాన్ని ఇక ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని ప్రధానమైనటువంటి రచనలు కనుక చూస్తాం ఆ రచనలు ఎవరు రాసిరని చూద్దాం తెలుగు లిపి పరిణామము అని చెప్పేసి ఒక రచన ఉంది తెలుగు లిపి పరిమాణం తిరుమల రామచంద్ర రాశాడు తెలుగు మాండలికాలు ప్రామాణ భాష అని చెప్పేసి భద్రాజు కృష్ణమూర్తి రాశాడు శాసన శబ్ద కోసం ఎవరు రచించారు అంటే కందుర్ కందుకూరి ఈశ్వరదత్తు తెలుగుపై ఉర్దూ పారశిక భాషా ప్రభావం అని చెప్పేసి ఎవరు రాశారంటే కె గోపాలకృష్ణ ఆంధ్ర శాసన భాషలో మరాఠీ ఉర్దూ పదాలు అని చెప్పేసి ఎవరు రచించారు అంటే ఆంధ్ర శాసన భాషలో మరాఠీ ఉర్దూ పదాలని లంకసాని చక్రధర్ తెలుగు మాండలికాలు అని చెప్పేసి రచన తెలుగు మాండలికాలు బూధరాజు రాధాకృష్ణ మాండలిక వృత్తి పద కోసం మాండలిక వృత్తి పద కోసం భూధరాజు రాధాకృష్ణ వ్యవహార భాషా వికాసం వ్యవహార భాషా వికాసం భూధరాజు రాధాకృష్ణ తెలుగులో స్వర సమీకరణం తెలుగులో స్వర సమీకరణం చేకూరి రామారావు తెలుగులో బహువచన రూప నిష్పత్తి తెలుగులో బహువచన రూప నిష్పత్తి చేకూరి రామారావు వ్యాసావళి అని చెప్పేసి రచన వ్యాసావళి గిడుగు రామమూర్తి పంతులు తెలుగు శాసనాలలో అన్య దేశాలు తెలుగు శాసనాలు అన్య దేశాలు మొడకూర్తి సత్యనారాయణ మెడకూర్తి సత్యనారాయణ ఆ తర్వాత ఆధునిక యుగం గ్రాంధిక వ్యవహారిక పదాలు అని చెప్పేసి వ్యవహారిక వాదాలు ఆధునిక యుగం గ్రాంధిక వ్యవహారిక వాదాలు అని బూదారాదు రాజాకృష్ణ బూదరాజు రాధాకృష్ణ ఇక ఆ తర్వాత అంశాన్ని కనుక చూస్తే విభక్తులతో అంతమయ్యేటట్లు అశ్వాంతంలో అశ్వాలను రాసిన వారిలో ప్రథముడు ఎవరు అని చెప్పేసి అడుగు అడుగుతారు అంటే ప్రతి అశ్వాసం చివర వచ్చేసి విభక్తులతోని విభక్తులు అంటే డూమువులు ఇవి కావచ్చు ఇలా విభక్తులతో అంతమయ్యేటట్టు రాసిన వాళ్ళు ప్రథముడు ఎవరు అంటే నన్నచోనుడు కుమార సంభవం కృతిపతి ఎవరు అంటే అంకితం ఇచ్చింది అంకితం తీసుకున్నవాడు జంగమ మల్లికార్జునుడు అష్టాదేశ వర్ణలను పేర్కొన్నటువంటి తొలి కవి ఎవరు అని అడుగుతారు అష్టాదేశ వర్ణలను పేర్కొన్న తొలి కవి నన్నచోనుడు ఆ తర్వాత చూడండి నన్నచోనుడు గురించి నన్నయ్య గురించి చూసుకుంటే నన్నయ్య తిక్కన నడమవాడు అని చెప్పేసి అన్నదెవరు అని అడుగుతారు అంటే నన్నయ్య వచ్చేసి పదకొండవ శతాబ్దం తిక్కన పదమూడు శతాబ్దం నన్నయ్య వచ్చేసి తిక్కన తిక్కనకు నడమవాడు అని చెప్పేసి అన్నది అంటే కందుకూరు వీరేశలింగం ఆ తర్వాత వచ్చేసి నన్నయ్య సమకాలికుడు అని చెప్పేసి నన్నయ్య సమకాలికుడు కాలినుడు అని చెప్పేసి ఇక్కడ నన్నచూనుడు గురించి నన్నచూనుడు గురించి నన్నయ్య తిక్కన తిక్కన వీరి మధ్యకాలం వాడు నన్నచూనుడు అని అన్నది కందుకూరు వీరేశలింగం కాదు నన్నయ్య సమకాలికుడు నన్నచూనుడు అని చెప్పేసి అన్నది చాగంటి శేషయ్య నన్నయ్య కంటే ముందువాడు అని అన్నది ఎవరు నన్నచోనుడు నన్నయ్య కంటే ముందువాడు అన్నది ఎవరు అంటే మానవల్లి రామకృష్ణ కవి అలాగే బిఎన్ శాస్త్రి ఇద్దరు కూడా అనడం జరిగింది ఇక ఆ తర్వాత ప్రశ్నలు చూస్తే పండితారాజ పండితారాజ ఉదాహరణని వాడు ఎవరు అని అడుగుతారు అంటే పండితారాజా ఉదాహరణ అని చెప్పేసి పాల్కూర్కి సోమనాథు రాసించినటువంటి ఆ రచనను ప్రకటించింది ఎవరు అంటే రామరాజు ఆ తర్వాత పాల్కూర్కి సోమనాథుడు జాన తెలుగు వాడినటువంటి గ్రంథాలు ఏమి అని అడుగుతాడు జాన తెలుగు వాడినటువంటి గ్రంథాలు మూడు వృషాధిప చరిత్ర వృషాధిప శతకం అట్లాగే పండితారాజ్య చరిత్ర ఇంకా బసవ పురాణము అని చెప్పేసి ఈ మూడు రచనలో జాన తెలుగు రావడం జరిగింది ఇక్కడ చూడండి పండితారాజ్య చరిత్రలో వచ్చేసి దీన్ని సంస్కృతంలో ఒక కవి రాశాడు ఆయన వచ్చేసి గురు రాజ కవి అనేట ఆయన రాయడం జరిగింది ఇంకా వచ్చేసి తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వం ఏది అంటే రాజ చరిత్ర బసవ పురాణంలోని అశ్వాసాలు ఏవి బసవ పురాణంలోని అశ్వాసాలు ఏవి అంటే ఎన్ని అంటే ఏడు అశ్వాసాలు దీంట్లో భక్తులు ఎంతమంది అంటే ఎంతమంది గురించి ఉందంటే డెబ్బై ఐదు మంది గురించి ఉంది ఇంకా పండితారాజ్య గురించి ఇంకొక విషయం ఏంటంటే పాల్కూర్కి సోమనాథుడు చివరి రచన ఏదంటే పండితారాజ్య చరిత్ర అట్లాగే దీన్ని ప్రకటించింది ఎవరంటే ఇంతకుముందుకు చెప్పుకున్నా పండిత పండితా దాసనాన్ని ప్రకటించింది బీరామరాజు ప్రకటిస్తే పండితారాజ్య చరిత్రను నిడదబోలు వెంకట్రావు ప్రకటించడం అనేది జరిగింది ఇంకా కనుక చూసుకుంటే దీనికి శ్రోత ఎవరు అను అడుగుతారు పండితారాజ్య చరిత్రకు శ్రోత ఎవరు అంటే సూర్ణమాచ్యుడు శ్రోత సూర్యనామాచుడు ఆ తర్వాత బసవ పురాణం పైన జైన పురాణాల ప్రభావం ఉన్నది అని చెప్పేసి ఎవరు చెప్పారు అని అడుగుతారు నేను పాల్కూర్తి సోమనాథుకు సంబంధించి రెండు వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి బసవ పురాణం సంబంధించి పురాణంపై జైన పురాణాల ప్రభావం ఉన్నది అన్నది ఎవరు అంటే జివిఎస్ సుబ్రహ్మణ్యం ఆ తర్వాత పెదకోమటి వేమారెడ్డి సంస్కృతంలో రాసిన సప్త శత సార టీకకు తెలుగు అనువాదం ఏమిటి అని చెప్పేసి అడుగుతారు సప్త శత సార టీకను మూలంలో హాలుడు రాయడం జరిగింది దీనికి తెలుగులో మూలం వచ్చేసి శాలివాహన సప్తశతి శ్రీనాథుడు రచించినటువంటిది శాలివాహన సప్తశతి శ్రీనాథుడా సరే ఒకసారి చెక్ చేసుకోండి శాలివాహన సప్తశతి ఆ తర్వాత వచ్చేసి ఒక్క ఇక్కడ శ్రీనాథుడు రచనలు ఇవ్వడం జరుగుతుంది శ్రీనాథుడు రచనలు పెదకోమటి వీమారెడ్డి రాసింది శాలివాహన సప్తశతి టీకా సంస్కృతంలో రాసినటువంటి సప్తశతి సార టీకాకు అనువాదంగా రాశాడు ఇక ఆ తర్వాత సరే ఆ విషయాన్ని పక్క పెడితే ఇక్కడ శ్రీనాథుడు రచనలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎప్పుడు కూడా ఎగ్జామ్లు అడుగుతారు శ్రీనాథుని రచనలు ఎవరెవరు ఎక్కడ ఎవరికి అంకిత ఇచ్చారని ఇక్కడ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే ఒకే అంశంతో ఉంటాయి ఉదాహరణకు చూడండి మరుత్రా చరిత్ర అని చెప్పేసి దీనిని అంకితం ఇచ్చింది మామిడి వేమయ్యకు అంకితం ఇవ్వడం జరిగింది మామిడి వేమన్నకు ఇక్కడ చూడండి మరుత్రా చరిత్ర మా నక్షరంతో స్టార్ట్ అవుతుంది మామిడి వెంకయ్య మా ఆ తర్వాత పండితారాజ్య చరిత్రను ప్రగడయ్యకు పానక్షరంతో ప్రగడయ్యకు శృంగార నైరాన్ని వచ్చేసి మామిడి సింగన్నకు ఇది గుర్తుపెట్టుకోండి మామిడి మామిడి చెట్టు అనేది వచ్చేసి మా మామిడి చెట్టు అనేది తీయ తీయగా ఉండడం జరుగుతుంది ఇట్లా కూడి పెట్టుకోండి శృంగార నైషధానికి మామిడి సింగన్న అవా ఆ తర్వాత హర హరవిలాసాన్ని అవాచి తిప్పయ్య శెట్టికి అంకితం ఇవ్వడం జరిగింది క్రీడాభిరామాన్ని కూడా క్రీడాభిరామాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడని తెలియదు ఆ తర్వాత కాశీ ఖండాన్ని వీరభద్రారెడ్డికి అంకిత ఇవ్వడం జరిగింది ఇంకా శివరాత్రి మహాత్ మహాచాన్ని మామిడి ముమ్మడి శాంతయ్యకి అంకిత ఇవ్వడం జరిగింది ఇక ఆ తర్వాత వచ్చేసి కొన్ని భాషాశాస్త్రానికి సంబంధించి కొన్ని కొటేషన్స్ చూద్దాం జయతు జయతు త్రిలింగ త్రిలింగాధిపతి దేవ అని చెప్పేసి అన్నదేవరని అడుగుతారు జయతు జయతు త్రిలింగా దేవ్ త్రిలింగాధిపతి దేవ అని చెప్పేసి దీనిని విద్యాశాల మంజకల్లో విద్యాశాల మంజకల్లో రాజశేఖరు అనడం జరిగింది దీనిని తెలుగులో వచ్చేసి మంచన కేయూర్ బాహు చరిత్రగా రాశాడు ఆ తర్వాత తిలల వలే గోవులు గల దేశము అని చెప్పేసి గల తిలల వలె గోవులు గల దేశము అని చెప్పేసి ఇక్కడ అన్నది ఎవరు అని అడుగుతారు కల్లూరు వెంకట నారాయణరావు గారు అనడం జరిగింది ఆ తర్వాత త్రిలింగ దేశాధిపతి శ్రీమన్ అన్నది ఎవరు త్రిలింగ దేశాధిపతి శ్రీమన్ ఈ మాట వచ్చేసి సింగమ నాయకుడు అక్కలపుడి శాసనంలో అనడం జరిగింది ఆ తర్వాత దేశీ కవిత పుట్టించి తెలుగును నింపి తెలుగున నింపి రంధ్రవి రంధ్ర విషయంబున అన్నది ఎవరు దేశీ కవిత పుట్టించి తెనుంగన నింపి రంధ్ర విషయమున అన్నది నన్నచోనుడు కుమార సంభవంలో అనడం జరిగింది తెలుగున గల భేదంబులు తెలుగై సంస్కృతంబు చెల్లు అన్నది ఎవరు తెలుగునగల భేదంబులు తెలుగై సంస్కృతమ్మున చెల్లు అన్నది ఎవరు అంటే మూలఘటిక కేతన అనడం జరిగింది ఆ తర్వాత ఉరుతర గజ్జ పద్యోక్తుల కంటే సరసమైన సరసమైన పరిగిన జాన తెనుగు అని చెప్పేసి అన్నది ఎవరు అంటే పాల్కూర్కి సోమనాథుడు ఇది ఇంపార్టెంటు ఆ తర్వాత నాదస్పర్శాల గురించి ఎప్పుడు అడుగుతాడు భాష శాస్త్రం సంబంధించి వాటిని కనుక చూస్తే నాదస్పర్శాలు అంటే గజడదబలను నాదాలు అంటారు నాదస్పర్శాలు అంటారు గజడ దబలు ఈ గజడదబలు అనేవి తెలుగులో పదాదిన రావు పదాదిన ఉంటాయి అంటే పదం మొదల్లో ఉండడం అనేది జరుగుతాయి తెలుగులో నాదస్పర్శాలు పదాదిన ఉంటాయి అయితే తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం తప్ప అన్ని ద్రావిడ భాషల్లో తెలుగు అన్ని ద్రావిడ భాషల్లో పదాదిన ఉండడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి పదాదిన నాదపు నాద పదాదిన నాదస్పర్శాలు లేని భాషలేవి అని అడుగుతారు తమిళం మలయాళం అయితే కొందరు ఏమంటారంటే నాదస్పర్శాలు మూల ద్రావిడంలో లేవు అని చెప్పేసి పండితుల అభిప్రాయం ఉంది మొత్తానికైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే నాదస్పర్శ తమిళ మలయాళ భాష మలయాళ భాషలో లేని వర్ణాలు ఏవి అంటే నాదస్పర్శాలు నాదస్పర్శాలు ద్రావిడ భాషలో లేవు అని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నాం కొన్ని మూల మూల ద్రావిడంలో లేవు అన్నారు కదా లేవు అని అన్నది ఎవరంటే ద్రావిడ భాషలో కాల్వెల్ట్ అనడం జరిగింది ఆ తర్వాత లేదు నాదస్పర్శాలు ద్రావిడ భాషలో ఉన్నాయి అన్నది ఎవరంటే యూల్స్ బ్లాక్ అనడం జరిగింది బ్లాక్ అనడం జరిగింది అయితే నాదస్పర్శాలు మొదట లేవు కానీ తర్వాత వచ్చి చేరాయి అని చెప్పేసి అన్నది ఎవరంటే టీ బరువు అనడం జరిగింది తర్వాత వచ్చి చేరాయి మధ్యలో వచ్చి చేరాయి అన్నాడు ఆ తర్వాత నాదస్పర్శాలు లేని భాషలు ఏవి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం తమిళం మలయాళం మలయాళంలో నాదస్పర్శాలు ఉన్నాయి అని అంగీకరించింది ఎవరు అని అడుగుతారు అంటే నాదస్పర్శాలు తమిళంలో మలయాళంలో లేవు కానీ ఉన్నాయి అని అంగీకరించింది అట్లాగే నిరూపించింది ఎవరంటే సు ఎవరంటే ఎబ్బిటి కూపర్ అనేటైనా ఎబ్బిటి కూపర్ అనేటైనా అట్లాగే వచ్చేసి సునీత్ కుమార్ చటర్జీ అనేటైనా ఎస్కే చటర్జీ అనేటైనా ఇద్దరూ కూడా నిరూపించడం జరిగింది ఇక ఆ తర్వాత వచ్చేసి చూసుకుంటే పాత్ర ఉచితమైనటువంటి భాష అంటే ఏ పాత్రకి ఎట్లాంటి భాష ఉండాలి అంటే సేవకులకి ఎట్లాంటి భాష ఉండాలి అట్లాగే వచ్చేసి రాజులకు ఎట్లాంటి భాష ఉండాలి అన్నీ ఒకే రకమైనటువంటి భాష కాకుండా పాత్ర ఉచితమైనటువంటి భాషను వాడింది కొన్ని రచనలు వాడారు వాటిని కనుక చూస్తే మూడు రచనలు ఉన్నాయి పాత్రోచితమైనటువంటి భాష ఉన్నది ఒకటి వేద వెంకటరాజశాస్త్రి రాసినటువంటి ప్రతాపరుద్యంలో రెండోది గురజాడ రచించినటువంటి కన్యాశుల్కంలో మూడోది కందుకూరు రచించినటువంటి బ్రహ్మ వివాహం ఈ మూడిట్లలో కూడా పాత్రోచితమైనటువంటి భాష వాడబడింది ఇక ఆ తర్వాత పూర్తి మాండలిక స్థాయి మాండలిక భాషల్లోనే రచన చేసినటువంటి రచయితలను చూద్దాం పూర్తి మాండలిక భాషల్లో నండూరి సుబ్బారావు గారు పూర్తి మాండలికంలో ఇంచిపాటలు రాయడం జరిగింది మధ్య గోదావరి జిల్లా మాండలికంలో రాశారు అంటే గోదావరి జిల్లా మాండలికంలో రాశారు ఆ తర్వాత మా గోకలి వచ్చేసి మా గోకలి వచ్చేసి గుంటూరు మాండలికంలో అంటే మధ్య మాండలికంలో కథలు రాయడం అనేది జరిగింది ఇక తెలంగాణ కోస్తా మాండలికంలో వచ్చేసి కథలు రాసిన వాళ్ళు కనుక చూస్తే తెన్నేటి సూరి సురామౌళి ఇరువెంటి కృష్ణమూర్తి పాకాల యశోదరెడ్డి మీకు తెలుసు ఇరువెంటు కృష్ణమూర్తి అట్లాగే పాకాలచే యశోధరెడ్డి ఇద్దరు కూడా తెలంగాణ వాళ్ళు అచ్చ తెలంగాణలో రాశారు ఇక పాకాల యశోదారెడ్డి అయితే పాలమూరు మాండలికంలో రాశారు ఆ తర్వాత నామిని సుబ్బారావు అనే టైర్ ఉన్న నామిని సుబ్రహ్మణ్యం వచ్చేసి ఏ మాండలికంలో అంటే చిత్తూరు మాండలికంలో కథలు రాయడం జరిగింది గురజాడ అప్పారావు వచ్చేసి కన్యాశుల్కం ఏ మాండలికంలో రాయబడింది అని అడుగుతారు గురజాడ వారి కన్యాశుల్కం వచ్చేసి పూర్వ మాండలికంలో రాయబడింది అంటే విజయనగరం మాండలికంలో పూర్వ మాండలికంలో రాయబడింది ఆ తర్వాత వచ్చేసి రాపులు అని చెప్పేసి రాపులు అనే పదం ఏ మాండలికంలో ఉన్నది అని చెప్పేసి అడిగితే రాపులు అనే పదం అంటే ఫోటోగ్రాఫ్ అనే పదం వచ్చేసి పొటిగరాపులు అయ్యింది పొటికగ్రాపులు అనే అయ్యింది ఇట్లాంటి పదం వచ్చేసి విజయనగర మాండలికంలోని పదం ఇదే అండి తెలుగు సాహిత్యానికి యూజీసీ నెట్కు సంబంధించి ముఖ్యమైనటువంటి విశేషాలు మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో చెప్పండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియో చూస్తు